క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు మనల్ని ఈ యొక్క ఆగస్టు మాసము 3వ ఆదివార దినం ఆయన మందిరానికి తీసుకొని వచ్చి ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలోని కొత్త నిబంధనలోని యేసు చేసిన 37 అద్భుతాలలో మనము 11 అద్భుతాలను ధ్యానించి నేర్చుకున్నాం. అవి యూట్యూబ్లో కూడా మనం అప్లోడ్ చేశాము. ఈ 11 అద్భుతాలలో మనం ఒకసారి ఈరోజు ఆఖరి అద్భుతంగా ఈ సిరీస్ ఇక్కడికి ఆపేస్తున్నాను. ఈరోజు మనం కూడా ఇంకొక ఆఖరి అద్భుతాన్ని ఏదైతే నేను ఈ సిరీస్లో ఆపేస్తున్నానో అది లూకా సువార్త 13 అధ్యాయంలో ఉంది. 13 అధ్యాయంలో ఇప్పుడే మీరు స్క్రీన్ మీద చూశారు, యేసు ప్రభు ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అది నేను చదువుతాను. లూకా సువార్త 13 అధ్యాయము 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడ లేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆ మీద చేతులుంచి గానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఇంకొన్ని వాక్యాలు ఉన్నాయి, మనం ముందుకు తర్వాత చూద్దాం. ఇక్కడ మొదటి వచనం 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నాడు. ఒక బైబిల్ ఇక్కడ 3 మాటలు చెప్తుంది. 1 విశ్రాంతి దినము, 2 సమాజ మందిరము, 3 బోధిస్తున్నాడు. మనం విశ్రాంతి దినం ఏంటి, విశ్రాంతి దినం అంటే ఏమిటి ఈరోజు కదా సంఘానికి అందరికీ మనం తెలిసిండ. విశ్రాంతి దినం అని అంటే ఈరోజు మరి అసలు విశ్రాంతి దినాన్ని ఎవరు ఎట్లా లెక్క పెట్టారు? దినము అని ఉంది దాంట్లో. విశ్రాంతి దినము సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, థర్స్డేనా, ఫ్రైడేనా, సండేనా? ఏంటి అసలు విశ్రాంతి దినం? ఈ దేవుడు మనిషిని చేసినప్పుడు ఆ రోజు ఈ సోమవారం మంగళవారం ఉన్నాయా? మండే ట్యూస్డేలు ఏమీ లేవు కదా. ఏ క్యాలెండర్ అయినా ప్రపంచంలో, మాయోన్ క్యాలెండర్ కానీ, ఈజిప్ట్ క్యాలెండర్ కానీ, మన ఇండియన్ క్యాలెండర్ కానీ, ఇంకేదైనా సుమేరియన్ క్యాలెండర్స్, ఎన్నో ప్రపంచంలో తయారు చేసుకున్నారు జ్ఞానులు. ఏ దినము విశ్రాంతి దినం? ఏమీ లేదండి బైబుల్లో. దేవుడు ఆదామును చేసినప్పుడు 6 దినముల తర్వాత వచ్చే దినం 7వ దినం, 6 డేస్ తర్వాత. మరి ఏ డే ఫస్ట్ డే? ఎవరికి తెలుసు ఏ డే ఫస్ట్ డే? ఎవరికీ తెలియదు. కానీ ఆయన చేసిన ప్రజలు, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రజలు, ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు, నోవాహు దగ్గర నుంచి అబ్రహాం వరకు, అబ్రహాము నుంచి మోషే వరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక జూయిష్ క్యాలెండర్ ఉంది. వాళ్ళు యూదులు కనుక వాళ్ళకు ఒక క్యాలెండర్ ఉంది. అది లూనార్ క్యాలెండర్, మన క్యాలెండర్ కాదు. మనది సోలారు, వాళ్ళది లూనార్ క్యాలెండర్. చంద్రుడిని బట్టి లెక్క పెట్టుకుంటా. దాన్ని బట్టి యూదులకు విశ్రాంతి దినం ఈ రోజు ప్రకారం సాటర్డే, సబ్బాతు దినం. ఇప్పటికీ వాళ్ళకు, యూదులకు, ఈ లోకంలో ఉన్న అన్ని క్యాలెండర్స్లో సాటర్డే ఈజ్ ద డే ఆఫ్ సబ్బాత్. మరి క్రైస్తవులకు విశ్రాంతి దినం ఏంటి? మనకు క్రైస్తవులకు ఆదివారం విశ్రాంతి దినంగా ఉంది ఈరోజు. ఇది కూడా అపోస్తుల సంఘంలో స్థాపించారు. సో యూదుల్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ సబ్బాత్ ఏంటి యూదులది? యూదుల కంపు, యూదుల వాసన, యూదుల చాలా అవసరం లేదు. ఆ యూదులది ఏది కూడా మానవుడికి సంపూర్ణత ఇవ్వలేదు. ఆ సంపూర్ణత కావాల్సిన ఫౌండేషన్ ఇచ్చిపోయింది అంతే. సంపూర్ణతకు నడిపించాల్సిన బేసిక్స్ ఇచ్చిపోయింది అంతే యూద ఆ యొక్క మతం కానీ. సో కనుక యూదులకు శనివారం అయితే ఈరోజు మనకు ఆదివారం, ఏసుపూర్ణత అని ఇవి రెండు క్లియర్. ఇక 3వది అన్యజనులకు విశ్రాంతి దినం ఏంటి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? విచ్ ఇస్ ద రెస్ట్ డే ఫర్ ద జెంటైల్స్? అన్యజనులకు విశ్రాంతి ఉందా? యూదులకు, క్రైస్తవులకు ఈరోజు తెలుస్తుంది. యూదులు ఇప్పటికీ మీరు వెళ్తే శనివారమే వాళ్ళకి సబ్బాతు, వాళ్ళు కూడుకుంటారు, అది ఆరాధన చేస్తారు. క్రైస్తవులు ప్రపంచం అంతా కూడా విశ్రాంతిని ఆదివారం. మరి అన్యులకి ఏంటి? ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు నిజదేవుని ఎరగరు కనుక. దేవుడు ఏదేను తోటలో ఆదామవలను సృష్టించి ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దాన్ని దీవించింది, వాళ్ళకు తెలియనే తెలియదు. తప్పిపోయారు వాళ్ళు. షేము, హాము, యాపేతులో షేము అనే నోవాహు కుమారుడికి ఒక్కడికే ఈ నాలెడ్జ్ ఉండిపోయింది, మిగతా వాళ్ళంతా చెదిరిపోయారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ముస్లింస్కి ఫ్రైడే విశ్రాంతి దినంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఖురాను లేకపోతే అది బైబిల్ నుంచి కాపీ కొట్టింది, పచ్చి కాపీ కొట్టింది. బైబిల్ 1st సెంచరీ క్లోజ్ అయిపోయింది. పాత నిబంధన యేసుక్రీస్తు కంటే ముందే 400 సంవత్సరాల క్రితము ఏషియా, ఇర్మియా, యాకోబు ఆ యొక్క మలాకి వరకు వచ్చే వరకు అది క్లోజ్ అయిపోయినాక ఆ 400 ఏళ్ల తర్వాత ఇంకా హీబ్రూలో ఆ యొక్క తోరా లేకుంటే ధర్మశాస్త్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి తర్వాత ఎప్పుడు వచ్చింది ఖురాను? 600 సంవత్సరంలో మహమ్మద్. కనుక వాళ్ళకు కూడా విశ్రాంతి తెలియదు. సో కనుక మొదట యూదులు, ఆ తర్వాత క్రైస్తవులకు తెలిస్తే తర్వాత దాన్ని కాపీ కొట్టాడు కనుక. బైబిల్ అంతటినీ పరిశుద్ధ గ్రంథాన్ని కాపీ కొట్టి ఖురాన్లో రాసుకున్నారు. అన్ని తప్పులు తడకలేదు దాంట్లో కూడా. నవ్వుకుంటారు, ఆ ఖురాన్ చదువుకునే వాళ్ళే నవ్వుకుంటుంటారు, ఏంటి ఇట్లాంటి తప్పులని. ఒకసారి ఒక పేరు ఉంటుంది, ఇంకోసారి ఒక పేరు ఉంటుంది. కనుక అలాంటి ఒక ఖురాను వాళ్ళు వాళ్ళు ఒక విశ్రాంతి దినం పెట్టుకోవాలని వాళ్ళు ఫ్రైడే పెట్టుకున్నారు. ఇక మన దగ్గర ఉన్న హైందవ సహోదరులకు విశ్రాంతి అనేది ఏంటో కూడా
తెలియదు, వదిలిపెడదాం. ఇది మీకు ఫస్ట్ విశ్రాంతి దినం. యేసుప్రభు విశ్రాంతి దినంన ఏం చేశాడంటే సమాజ మందిరానికి వెళ్ళాడు. సెకండ్, సమాజ మందిరం అంటే ఏంటి? అది కమ్యూనిటీ హాల్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఆ తర్వాత ఈ లోకంలో ఉండేగా ఆ యొక్క ఈ యొక్క మజలు ఏమంటారంటే ఈ యొక్క అంగన్వాడీ బాలువాడీ లేకపోతే అవి చెప్తారు కదా, అలాంటి ఒక కమ్యూనిటీ హాల్ కాదు అది, గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ హాల్ అయితే ఉండేది, సమాజము యొక్క హాల్ అని లేదు. సమాజ మందిరము అని ఉందంటే అది రిలీజియస్ ప్లేస్. ఇస్రాయేలీలు యూదయ గలడే సమరే ప్రాంతంలో ఉంటారు. ఇది ఆ పెరుమయ పెరియ అనే ప్రాంతాలు ఉంటాయి. అక్కడే కాకుండా ప్రపంచమంతటా యూదులు విస్తరించారు. ఈరోజు ఇండియా వాళ్ళు అన్ని దేశాలకు వెళ్ళారా లేదండి? ఎక్కడికైనా వెళ్ళి ఉన్నారు ఈరోజు ఇండియన్స్ కదండి, అన్ని కంట్రీస్లో ఉన్నారు దాదాపుగా మ్యాక్సిమం. ఒక నార్త్ కొరియాకే పోవట్లేదు మన ఇండియా వాళ్ళు. నేను ఇప్పిస్తాను వీసా, పోతే నార్త్ కొరియాకు మాత్రం వెళ్ళట్లేదు, అక్కడ పోతే ఎవడు రాడు కదా. కాబట్టి ఇన్ని దేశాల్లో ఉన్నట్టుగానే యూదులు ప్రపంచమంతా విస్తరించినప్పుడు వాళ్ళు కూడుకోవటానికి సమాజ మందిరం అని ఉండేది. అపోస్తలుడైన తోమా ఇండియాకు రాకముందు 52 AD, ఇప్పుడు 2023 కదా, మొదటి శతాబ్దంలో 52 ADలో తోమా ఇక్కడికి రాకముందే కేరళలో ఆ యొక్క సమాజ మందిరాలు ఉండేవి, సినగోగ్స్ ఉండేవి. యూదులు ప్రపంచమంతా చెల్లా చెదరైపోయినప్పుడు వాళ్ళు వెళ్ళి వ్యాపారంగా మామూలుగా కేరళలో, అప్పుడు ఇక్కడ ఒక రాజు ఉండేవాడు, చోళరాజులు ఉండేవాళ్ళు ఎవరు, అప్పుడే ఇక్కడ సమాజ మందిరాలు ఉండేవి. కనుక తోమా వచ్చి యూదులకు చెప్తూ ఆ తర్వాత అన్ని జనులకు కూడా బ్రాహ్మణులకు సువార్త ప్రకటిస్తే కేరళ ఈరోజు చాలా ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్న స్టేట్ అయింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే సమాజ మందిరం ఉంటే ఈ సమాజ మందిరము ఆ యొక్క యూదులకు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, గలిలీలో సమరయలో యూదులు ఎక్కడ ఉండొచ్చు, కానీ టెంపుల్ ఒక్కటే ఉంటుంది, అది యెరూషలేములో ఉంటుంది. దేవాలయము ఒక్కటే ఆనాడు, కనుక ఆ దేవాలయం ఒకటి. ఇలాగున్న కోర్ట్స్ ఎన్నో చోట్ల ఉంటాయి మనకు, కానీ సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉంటుంది. సుప్రీంకోర్టు అది హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉండదు కదా, ఢిల్లీలో ఉంటుంది క్యాపిటల్లో. అలాగున ప్రపంచంలో సమాజ మందిరాలు అంతటా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎరుషలేం దేవాలయం ఒక్కటే ఉంటుంది. కనుక మరి ఈ మాటలు ఎందుకు నేను తీసుకొని చెప్తున్నాను అంటే ఇక్కడ మనకు ఆత్మీయంగా నేర్చుకున్న పాఠం ఉంది కనుక, యేసు విశ్రాంతి దినమున ఆయన ఇంటి దగ్గర పండుకొని కానీ, ఇంటి దగ్గర పని చేసుకుంటూ కానీ, ప్రయాణం చేస్తూ కానీ, పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కు తిరగేవాడు కాదు యేసుప్రభు. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్తున్నాడు ఆయన. ఆయన ఒకవేళ ప్రయాణం చేస్తూ సమాజ మందిరం దగ్గర లేకపోతే ప్లాన్ చేసుకొని కరెక్ట్గా విశ్రాంతి దినం యూదులు సమాజ మందిరంలో ఉండేవాడు ఆయన. ఎందుకున్నాడంటే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాడన్నాడు. కానీ చాలామంది బలహీనులైన క్రైస్తవులు, డినామినేషనల్ క్రైస్తవులకు అది పూర్తిగా అర్థం కాలేదు. కనుక మనలాంటి ఆ యొక్క చర్చస్ నుంచే నేర్చు, యేసు ఆయన కొట్టివేయటానికి రాలేదు, నెరవేరుస్తూ ఆయన ఏం చేశాడంటే తీసివేయటానికి వచ్చాడు. రాసుకోండి ఆ వాక్యం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆయన కొట్టివేయటకు రాలేదు, నెరవేర్చటకు వచ్చాడా? అది అవును, నెరవేర్చాడు. కానీ ఆయన ఏం చేశాడు? తీసివేయటానికి వచ్చాడు. అది తీసివేయబడింది, ఇప్పుడు లేదు. కనుక అది మనం పోయిన వారం మీరు యూట్యూబ్లో చూడండి, చాలా క్లియర్గా చెప్పాను. ఆయన తీసివేయటానికి వచ్చాడు. ఎప్పుడు తీసేశాడు? ఆయన 3.5 ఏళ్ల ప్రారంభంలో, ఆయన పుట్టినప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని గైకున్నాడు, 3.5 ఏళ్ల పరిచర్లో ఆయన దాన్ని ఆయన నెరవేరుస్తూ తీసివేస్తూ ఆ యొక్క శిలువలో రక్తం కారిచిన రోజు తీసి పారేశాడు. ఆ యొక్క దేవాలయ తెర చిరిగిపోయింది. ఇక ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఎలాంటి వ్యాల్యూ కూడా లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఎందుకు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్తున్నాడంటే ఆయన విశ్రాంతి దినమున దేవుడి ఆజ్ఞకు లోబడి నరుడుగా ఉన్నాడు. కనుక ఆయన మందిరానికి వెళ్తున్నాడు. మరి మందిరంకి వెళ్ళి అందరు ఏం చేస్తారు? మందిరంలో ఇక్కడ యేసుప్రభు గురించి ఏముందండి? ఆయన బోధించాడు. ఇప్పుడు మీరు అందరూ మందిరంకి వస్తే బోధిస్తున్నారా? బోధించట్లేదు కదండి. మీరు చాలామంది బోధించారు. ఇప్పుడు నేను రక్షణ పొంది 38 ఇయర్స్, నేను 38 ఏళ్లలోని 28 ఏళ్ల నుంచి బోధిస్తున్నానండి. నేను మందిరానికి వెళ్ళి 52 సండేస్ వెళ్ళి బోధిస్తున్నాను. ఒకసారి 52 సండేస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ సర్వీసెస్ ఉంటే 3 సార్లు బయట ఇంకెవరిదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రార్థన ప్రేయర్ మీటింగ్ ఉంటే, పాస్టర్స్ మీటింగ్ ఉంటే, ఆదివారం 5 సార్లు కూడా బోధించిన దినాలు ఉన్నాయి. ఆ రోజైతే నిద్ర వచ్చేస్తుంటారు, అంటే టైర్డ్ అయిపోయి బాడీ. కనుక నేను బోధించడానికి వెళ్ళాను, 28 సంవత్సరాలు బోధించాను. మరి 38లో 28 తీస్తే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి?
పది సంవత్సరాలు నేనేం బోధించలేదండి. నేను వెళ్తున్న సంఘాల్లో కనీసం ఒక్కసారి ప్రార్థన చేయలేదు నేను. నాకు ప్రార్థనకి ఇవ్వలేదు పాస్టర్లు. ఒక్కసారి బైబిల్ చదవలేదు. మీరు ఎంతోమంది ఇక్కడ వచ్చి బైబిల్ చదివారు, ప్రార్థన చేశారు. ఈ యొక్క మన డీకన్స్ బల్లకు ప్రార్థన, నేను ఒక్కసారి బల్లకు ప్రార్థన చేయలేదు. రక్షణ పొందిన 10 సంవత్సరాలు నేను ఏం చేశాను మరి? నేను దేవుణ్ణి సేవించానండి. నేను ఒక్కసారి బైబిల్ నాకు రీడింగ్ ఇవ్వలేదు. నాకు చర్చిలో ఒక్కసారి ప్రేయర్ ఇవ్వలేదు, ఒక్కసారి బల్ల ఇవ్వలేదు, ఒక్కసారి ఆఫరింగ్ పట్టలేదు. కానీ నేను దేవుని సేవించానండి. 10 సంవత్సరాలు వెళ్ళి కార్పెట్లు వేసేవాడిని, చైర్లు వేసేవాడిని, మైకులు పెట్టేవాడిని, నీళ్లు నింపేవాడిని, టాయిలెట్స్లో వాటర్ ఉందని చూసుకునేవాడిని, కరెంటు ఫ్యూజులు ఎగిరిపోతే వేస్తూ ఉండేవాడిని, విస్తారమైన పరిచయం చేశాను. మరి నేను వాక్యం వినేవాడిని, అస్సలు వినేవాడిని కాదు. నాకు ఆ పాస్టర్ చెప్తున్న వాక్యం నచ్చేది కాదు కనుక నేనేం చేసేవాడిని, కరెక్ట్గా వాక్యం స్టార్ట్ కాగానే మా ఇల్లు దగ్గరే కనుక ఇంటికి వెళ్ళి టీ వేడి చేసుకొని తాగి మళ్ళీ వాక్యం అయిపోయటానికి వచ్చి కూర్చునేవాడు. మళ్ళీ నాకు పని ఉంటుంది కనుక ఆంప్లిఫైర్లో ఒక్కటే మైక్ కనుక దాన్ని ఆన్ చేసి వదిలేస్తే చాలా వచ్చే వరకు ఉంటుంది అది కనుక. మిగతా అప్పుడు కంట్రోల్ చేయాలంటే అది కంట్రోల్ చేయాలి. కానీ ఒక్కసారి వెళ్ళి వచ్చేసేవాడిని, వచ్చి మళ్ళీ అని. మరి నేను ఎందుకు వాక్యం వినలేకపోయానంటే ఈ వాక్యంలో ఉన్నది ఆ బోధకులు చెప్తున్నది ఏమాత్రం పొంతనలేదండి, ఏమాత్రం పొంతనలేదు. మరి నాకు వాక్యపు దాహం ఎట్లా తీరేది? నా వాళ్ళు థియాలజీ మాట్లాడేవాళ్ళు, కేవలం వేదాంతం కనుక, బైబిల్ కాలే. ఏ సత్యం ఉండేది కాదు, హృదయానికి ఏమి తాకేది కాదు, చెప్పేది కూడా అంత కల్తీ. అది మతబోధ, అది కేవలం మతబోధ అండి. మతబోధ చేసేవాళ్ళు కనుక అలాంటి మతబోధలో నేను, నాకు మనసులో మరి నేను ఎట్లా వాక్యం ఇచ్చేది? నేను హెన్రీ మార్టిన్ గారిది కానీ, చార్ల్స్ స్పర్జన్ గారిది కానీ, ఈఎం బౌన్స్ కానీ, డెరెక్ ప్రిన్స్ కానీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళ యొక్క పుస్తకాలు చదివి నా ఆత్మ ఆకలిని హ్యాబిట్స్లో కోటీలో కింద దొరికితే నేను ఆ యొక్క హడ్సన్ టైలర్ ఇది ఒక బుక్ కొనుక్కొని చదివానండి. గాడ్ స్టిల్ హ్యావ్ రావెన్స్ ఒక బుక్ అక్కడ పడి ఉంది. ఏది పాత పుస్తకాలు అమ్మే దగ్గర ఎందుకు అక్కడ ఆగి అని చూస్తే ఇది ఏంటి గార్డెన్ ఉందని చూస్తే హడ్సన్ టైలర్. ఆ బుక్ చదివేటప్పుడు కన్నీళ్ళకు ఆ బుక్ పేపర్లు తడిసిపోయినాయి. అంత గొప్ప పుస్తకాలు కనుక ఆ బోధలకి ఈ పాస్టర్లు చెప్పేదానికి ఏమీ పొందనలేదు. దిక్కు మాలిన బోధ, పనికి మాలిన బోధ, థియాలజికల్ బోధ, ఆ యొక్క మత బోధ, స్వార్థ బోధ తప్ప ఆత్మనిచ్చేది. కనుక నేను 10 ఏళ్ళు ఆగాను. ఇక దేవుడు నాకు ఒక వాక్యం ఒక తను చెప్తే అసహ్యం, ఏంటి ఇదారా బాబు అని వాక్యం దేవుడిని అడిగితే, ఆ నెక్స్ట్ వీక్ నేను దేవుడు ఒక సిస్టర్ అడిగింది వాక్యం చెప్తావా అజీ అని, చెప్తాను అక్క అని చెప్పాను. ఇచ్చిన ఛాన్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నాను, చెప్తున్నాను. 10 ఇయర్స్ నేను వాక్యము చెప్పలేదండి. 20 ఇయర్స్ నుంచి బోధిస్తున్నాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నీ మాట అంటే తెలంగాణ సెక్రటరేట్లో బోధించాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ కాల్ ఎస్సీ కార్పొరేషన్లో ఎన్నో చోట్ల దేవుడు హైందవుల మధ్యలో దేవుడు అట్లా పిలిచి వాడుకుంటున్నాడు. నేను గొప్పగా చెప్పట్లేదు కానీ యేసు బోధించడానికి అక్కడికి వెళితే యేసు ఆరాధించాలి కదా అంటే యేసు ఆరాధించినట్టు ఒక్కసారి లేదండి బైబుల్లో. జీసస్ నెవర్ వర్షిప్డ్ హిస్ ఫాదర్, హీ థ్యాంక్డ్ మెనీ టైమ్స్. ఎన్నోసార్లు యేసు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు, తండ్రి అయిన దేవునికి మొర్ర పెట్టాడు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు, తండ్రి అయిన దేవుడికి ఇన్ని చిత్తాన్ని నెరవేరుస్తారని ఒప్పుకున్నాడు, తండ్రి అయిన దేవా నాకు సహాయం చేయని అడిగాడే తప్ప యేసు తండ్రిని ఆరాధించినట్లేదు. తెలుగులో ఒక స్తుతి అనే మాట ఉంటుంది కానీ అది కంప్లీట్ కాదు. కానీ ఆయన మరి ఎందుకు ఆరాధించలేదంటే ఆయన దహన బలిగా అర్పింపబడాలి కనుక ఆయన యొక్క దేహము సిలువలో అగ్ని చేత అంటించబడాలి కనుక. లోపము శాపము లేని, కల్మషము లేని, దాగులేని, మత్సలేని గొర్రె పిల్ల యేసు సిలువలో ఒక్కసారి తండ్రిని మహిమపరిచాడు. అది లాస్ట్. అది కనుక మనము బలుల గురించి చెప్పాను, నేను నేర్చుకోవాలండి. సో ఎప్పుడు మరి యేసుప్రభు దేవాలయంకి వెళ్ళి ఏం చేయాలి? మరి ఆయన వాక్ కనుక ఆయన బోధించాలి కనుక బోధిస్తున్నాడు. ఈ మొదటి మాటలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న మనందరము కూడా మనము బోధించడానికి పిలిచినప్పుడు బోధించవచ్చు. బోధన చెయ్యకముందు మనం చేయాల్సింది ఆరాధించాలి. సమాజ మందిరానికి వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఆరాధించడానికి వచ్చేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చేవాళ్ళు. యూదులందరూ కూడా ఆ యొక్క తోర అక్కడ చెప్తే రబ్బీలు బోధకులు చెప్తూ ఉంటే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. కనుక ఇక బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో యేసును మోడల్గా తీసుకుంటే నువ్వు ఎక్కడున్న ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి, ఎక్కడున్న వెళ్ళి ఆరాధించడానికి నీకు వీలైతే బోధించడానికి. ఇప్పుడు కొన్ని సంఘాలలో నన్ను వాక్యం పిలవటానికి పిలిస్తే నేను వాళ్ళకి క్లియర్గా చెప్పిన, మీరు 100,000 రూపాయలు ఇచ్చినా నేను చెప్పను, నేను 1,00,000 ఇస్తే కూడా నేను చెప్పను. ఒకసారి నేను వాక్యం చెప్తే 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి ఒకసారి.
అంటే దానికి కాదు డైరెక్ట్ కదా చర్చికి వాళ్ళు. సో ఈరోజు 100,000 రూపాయలు ఇచ్చినా నన్ను పట్టుకుంటే నేను వెళ్ళను వాక్యం చెప్పను. ఎందుకో తెలుసా? వాళ్ళది కాంప్రమైజ్డ్, రాజీ పడే దిక్కు మారిన బోధలు కనుక. ఇప్పుడు కూడా ఆ బోధకు నేను చెయ్యను, నేను చెప్తాను, ఉన్నది ఇంటే వినొచ్చు లేకపోతే పోవచ్చు, కనుక చెప్పేశాను నన్ను విలువద్దని. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నిజమైన ఆరాధన ఉన్న దగ్గర దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ రాయబడింది. బోధ ఉంది, యేసు బోధ ఉంది, సమాజ మందిరంలో పవిత్రమైన ఆరాధన ఉంది, వాళ్ళు ఆరాధిస్తున్నారు కనుక. ఈ ఆరాధనలో ఏం జరిగిందో ఆ మిరకల్ చూద్దాం మనం. ఏ మిరకల్? అది బైబిల్ చెప్తుంది, దేవుడు చేసినది. 18 ఏళ్ల నుండి బలహీన పరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేదు. సో ఇక్కడ భయం, ఆమెకు ఎందుకు ఆ పరిస్థితి కలిగింది అంటే దయ్యం పట్టింది. ఆమె ఒక స్త్రీ, ఆ యొక్క సమాజ మందిరంలో ఉంది, 18 ఏళ్ల నుంచి పీడితురాలై ఉంది, నడుము నిలబడలేక వంగిపోయి ఉంది. కనుక బైబిల్ చెప్తుంది ఇక్కడ ఈమె విషయంలో ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఈమెకి ఏమి సహాయం చేయలేవో మూడు నేను షార్ట్గా చెప్తాను. 1, ఆమెకు తన యొక్క జన్మతార కలిగిన ఆధిక్యత. ఆమె ఎవరని బైబిల్లో ఉంది? సమాజ మందిరానికి ఎవరు వస్తారు? యూదుల సమాజ మందిరానికి యూదులు వస్తారు. మనం ఎప్పుడైనా మాస్క్కి వెళ్తామంటే మసీద్కి వెళ్తామా? వెళ్ళాం. మనం ఏదైనా టెంపుల్కి వెళ్తామా? వెళ్ళాము. కనుక ఎందుకు? ఆ మతానికి సంబంధించిన. కానీ మరి ఇక యూదురాలు అయితేనే ఆమె యూదా సమాజ మందిరానికి వెళ్తుంది. మనం క్రిస్టియన్స్ కనుక చర్చ్కి వస్తున్నాం, ఈరోజు చర్చ్లో మాత్రం అది ఎక్సెప్షన్. చర్చ్కి అందరు వస్తారు, అందరు రావాలి కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా మందిరము సకల జనులకు ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందుగురించి వస్తారు మన దగ్గర. మనం ఎందుకు టెంపుల్ పోమో, మనం ఎందుకు మసీద్ పోమో, మనం ఎందుకు గురుద్వారా పోమో, మనం ఎందుకు ఆ యొక్క బుద్ధిస్టుల చేతియాసుకి వెళ్ళమంటే ఆ దేవుళ్ళు కానీ ఆడెవడు చెప్పలేదు అలాగున. ఆయన అన్నాడు, నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము, తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణ వరకు లేచి అబ్రహాము దగ్గర కూర్చోటానికి వస్తారు నా దగ్గరికి. ఐఎమ్ కాలింగ్, పిలుస్తున్నాడు కనుక. ఆ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు కనుక వస్తున్నాడు, వస్తున్నారు అది. కనుక యూదురాలు, ఆమె తన జన్మత యూదురాయి అబ్రహాము సంతానమైన ఆమె బ్రతుకులో ఈ యొక్క జన్మ ఆ యొక్క ఆధిక్యత ఆమెకి ఏం బాగు చేయలేకపోయిందండి కదా. ఈమె యూదురాలు కనుక ఈమెకు దయ్యం ఎట్లా పడుతుంది? ఈమె యూదురాలు కనుక ఈమె దయ్యం ఎట్లా పీడిస్తుంది అని ఎవరైనా అనుకుంటే ఈరోజు అది క్లియర్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనిషి యొక్క జన్మ ఆధిక్యత ఎవ్వడికి పనికిరాదండి భూమి మీద. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు వినండి, ఎందుకంటే ఈ భూమి మీద ఒకడు పుట్టుటాన్ని బట్టి ఈ భూమి మీద అందరికంటే అత్యున్నతం ఎవరో తెలుసండి? యూదులే. ఈ భూమి మీద యూదుల కంటే గొప్పవాళ్ళు ఎవరు? అమెరికా వాడి కంటే, రష్యా వాడి కంటే, చైనా వాడి కంటే, ఇండియా వాడి కంటే, జపాన్ వాడి కంటే, ఈ ప్రపంచంలో ఆఫ్రికా అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే యూదులు. ఎందుకంటే వాళ్ళకు ఈ విశ్వ సృష్టికర్త ఎవరో తెలుసా? ఆయనతో మాట్లాడతారు, ఆయన వారితో మాట్లాడతాడు, వాళ్ళకు నిబంధన ఇచ్చాడు. యాకోబు, నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను నా కుమారుడు అన్నాడు. నా స్వాస్థ్యం, నా సొత్తు అన్నవాళ్ళు ఇస్రాయేల్. ఎంత చిన్న దేశం అండి ప్రపంచం, ఇంత ఆ ప్రజలు మాత్రమే దేవుడి ప్రజలు తప్ప ఇంకెవ్వరు కాదు. వాళ్ళకంటే ఆధిక్యత ఇంకెవ్వడికీ లేదు ఈరోజు. ఆ యొక్క ఈరోజు మన దగ్గర బ్రాహ్మణులు, క్షత్రియులు కదా, రకరకాల దేశాల్లో మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారో వాళ్ళు ఇస్రాయేల్ కాలి గోటికి కూడా పనికిరాడు వాడు. అంత మహిమ గల ప్రజలు వాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళ తర్వాత దేవాలయం కలిగిన వాళ్ళు, నిబంధన కలిగిన ప్రజలు వాళ్ళు. అలాంటి ప్రజల్లో పుట్టిన ఈమెకు దయ్యం పట్టిందంటే బైబిల్ ఏం చెప్తుంది మనకు? నీ జన్మత కలిగిన ఆధిక్యత నీకేమీ అదు. దీనికి పెద్ద చెప్పాలండి, మొన్న కరోనా వచ్చినప్పుడు ఎవడైనా ఏదైనా కంట్రీని బట్టి, ఎవడైనా ఏదైనా ఒక జాతిని బట్టి, ఎవడైనా దేన్ని బట్టి కాపాడబడ్డాడా? బ్రాహ్మణులకు రాలేదా? క్షత్రియుల కరోనా రాలేదా? బైబిల్ చెప్తుంది అందరికీ వచ్చింది ఈరోజు ప్రపంచం. కనుక ఈరోజు భూమి మీద మేము ఫలానా క్రిస్టియన్స్మే మాకు దయ్యం పట్టదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ ఎర్రి బోధ ఈరోజు సేవకులు కొంతమంది చేస్తారు, మేము నమ్మద్దు అది. బైబిల్ చెప్తుంది కనుక మనం భూమి మీద ఉన్నంత వరకు శోధింపబడుతుంటాము. శోధన వాడు శోధకుడు కనుక ఏదైనా ఒకరోజు మనం డోర్ ఓపెన్ చేస్తే తప్పకుండా వాడు ప్రవేశిస్తాడు. సో కనుక బైబిల్ చెప్తుంది ఒక ఆమె జన్మత వచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆమెకు దయ్యము పట్టదు కాదు. యూదురాలయ్యుండి అబ్రహాము యొక్క సంతానమయ్యుండి అతి గొప్ప ఆధిక్యత కలిగిన ఆమె బ్రతుకులో దయ్యము ఆమెను పీడిస్తే నడుము వంగిపోయిందంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ ఫస్ట్ది ఏమిటంటే, మన ఫస్ట్ది ఆర్తో తీసుకుంటే రేసు,
మన జాతి మనకు సహాయం చేయలేదు. దయ్యం పిడిచినప్పుడు, అపవాది మనల్ని పడేసినప్పుడు, సైతాను మనల్ని బంధించినప్పుడు, ఈ యొక్క లోకంలోని ఈవిల్ అది మన మీదకి వచ్చినప్పుడు, నీ జన్మత నీ క్రిస్టియానిటీ జన్మత యూదుడు ఎవరిది పనికిరాదు. ఎందుకంటే అది ఎక్సీడింగ్ పవర్ కనుక ఖచ్చితంగా ఏ రేస్ ఎవరిని కాపాడదండి. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదటిది. రెండవది, ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమె సమాజ మందిరంకి వెళ్తుంది. సమాజ మందిరంకి వెళ్తుందంటే ఆమె ఎవరు? ఆమె ఆస్తికురాలా నాస్తికురాలా? ఆస్తికురాలు ఖచ్చితండి. ఆస్తికులు అంటే అస్తిత్వాన్ని నమ్మేవాళ్ళు, నాస్తికులు అంటే నమ్మని వాళ్ళు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళను ఆ యొక్క ఆస్తికులు అంటారు, దేవుడు లేడనే వాళ్ళని నాస్తికులు అంటారు. కనుక మరి ఈమె నాస్తికురాలా? కాదండి, ఎంత మాత్రం కాదు కదా. ఎందుకంటే ఆమె దేవాలయంకి వెళ్తుంది, ఆమె మందిరంకి వెళ్తుంది, సమాజ మందిరంకి వెళ్తుంది కనుక షీ బిలీవ్స్ గాడ్. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆమె నాస్తికురాలు కాదు కదండి. ఈరోజు మరి భూమి మీద ఎంతోమంది నాస్తికులు అయిపోతున్నారు. ఈమె 18 ఏళ్ళు బాగలేనందుకు ఇక దేవుడు వద్దు అని విరక్తి చెంది దేవుడిని వదిలిపెట్టిందా? ఈరోజు ఎంతోమంది క్రిస్టియన్స్ నాస్తికులు అవుతున్నారు, హిందువులు నాస్తికులు అయిపోతున్నారు, ముస్లిమ్స్ నాస్తికులు అయిపోతున్నారు. ప్రపంచం ఇప్పుడు నాస్తిక వైపు పెరుగుతుంది. క్రిస్టియానిటీ తర్వాత నెక్స్ట్ ఈ ప్రపంచంలో నాస్తికులు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పాపులేషన్ అందరూ వదిలిపెట్టేస్తారు. ఎందుకు? విరక్తి. ఈ మతాలు గొడవలతో అవుతుందని చెప్పి ఆ యొక్క న్యూ ఏజ్లోకి వెళ్ళిపోతుంటే ఆనాడు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్తుంది, ఈమెకు బైబిల్ అంటుంది ఆమె రిలీజను ఆమె హెల్ప్ చేయలేదు. ఎందుకు? వాళ్ళకు దేవాలయం ఉంది, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆ తర్వాత వాళ్లకు ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్లకు ఖచ్చితంగా దేవుడు యూదామతంలో ఎన్నో అద్భుతాలు చేసినట్టుంది. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఏలి ఆకాశం నుంచి అగ్నిని దించాడు, ఎలీషా చచ్చిపోయిన వాళ్ళని లేపాడు ఆయన. ఇవన్నీ కూడా బైబిల్లో ఎన్ని అద్భుతాలు వాళ్ళకి జరిగితే అలాంటి అద్భుతాలు అలాగున ఉన్న ఆ యొక్క రిలీజన్లో ఉన్న ఆ యొక్క స్త్రీకి దయ్యం వచ్చి పట్టుకొని అపవాది బలహీనపరచు ఆత్మను కుంగదీస్తే వాళ్ళ రిలీజన్ ఏమి కూడా పనిచేయలేదు. సో దేవుడు మనకు కూడా చెప్తున్నాడు ఈరోజు. ఈరోజు మనిషికి మతము సహాయం చేస్తుంది ఆ దయ్యం పట్టినప్పుడు? ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయలేదండి. ఈ బైబిల్లో రిలీజను అనే దానికి కొంత దూరం వరకు ఉన్నా కానీ అది నిష్ప్రయోజనమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె యొక్క యూదురాలు, ఆ తర్వాత తన దేవాలయంకి వెళ్తుంది, సమాజ మందిరికి వెళ్తుంది, ఆమె నమ్ముతుంది, కానీ ఆ యొక్క రిలీజన్ ఆమెకి ఏమి హెల్ప్ చేయలేదు. రెండు అయిపోయినాయి, ఒకటి రేస్, రెండోది రిలీజన్. మూడవది ఏమై ఉంటుంది? మూడవది మనమైతే ఆలోచిస్తే ఈ యొక్క బైబిల్ ప్రకారము ఆమెకి ఏం వంగిపోయిందండి? నడుము వంగిపోయింది. నడుము వంగిపోయినప్పుడు మరి ఆమె యొక్క నడుము పరిస్థితి ఎలాగుందంటే చాలా ఘోరంగా ఉంది కదా. ఆమె నడుము పరిస్థితి అలా వంగిపోయినప్పుడు ఆలోచించండి, ఆ రోజు సైన్స్ ఉందా? ఇంత మెడికల్ సైన్స్ డెవలప్ అయ్యి ఉందా? లేదు ఆ రోజు కదండి, మెడికల్ సైన్స్ లేదు. ఆమెకు నడుము వంగిపోయినప్పుడు ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చా? వెళ్ళి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎవరైనా వైద్యం చేయడానికి ఆమెకి ఏదైనా అది ఇది పూసి నడుము వంగిపోయింది కనుక అది సరిగ్గా నిలబడటానికి ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే తప్పకుండా చేసి ఉంటారండి. కానీ ఆనాడు 2000 సంవత్సరాల క్రితము ఈరోజు ఉన్నంత వైద్యము, ఈరోజు ఉన్నంత మెడికల్ టెక్నాలజీ ఉందా అండి? లేదు. ఆమె ఎలాగైనా నడుము వంగిపోయిందంటే దానికి ఏ డాక్టర్ కావాలండి కదా? ఆ యొక్క ఆర్థోపెడిషియన్ కావాలి. సో ఆర్థోపెడిషియన్లో మళ్ళీ ఎంత సర్జరీ చేసే అతను ఉండాలి, సర్జన్ అయి ఉండాలి. అతను ఆమె యొక్క స్పైనల్ బోన్స్ని సెట్ చేసి ఆపరేషన్ చేసి నిలబెట్టగలగాలి. ఇప్పుడే అలాంటిగా వెన్నుపూస నొప్పి వచ్చిన వాళ్ళ బతికి ఇదే ఉంటే 21st సెంచరీలో 2000 సంవత్సరాల క్రితం ఏమన్నా ఛాన్స్ ఉందా? ఆమెకు వచ్చిన దాన్ని ఆ యొక్క మెడికల్ పరిభాషలు ఏమంటారంటే ఆ యొక్క స్పాండిలైంటిస్ యాంకిలోపోయిటిక్. అది మనకు ఆ మెడికల్ వర్డ్స్ కనుక పెద్ద తిరగవు కనుక ఆ యొక్క స్పాండిలైటిస్ యాంకీ లోపోయిటికా అని ఒక పేరు దానికి. అలాగున నడుము వంగిపోతే ఆ స్పైనల్ బోన్స్కి ఆపరేషన్ చేసి దాన్ని చేయాలంటే అది చాలా భయంకరమైనది, అంత సామాన్యం కాదు కనుక. మరి అలాంటి మెడికల్ ఆ యొక్క సైన్స్ లేనప్పుడు బైబిల్ చెప్తుంది ఈరోజు ఒక వ్యక్తికి ఇలాంటి దయ్యం పట్టి బాధ కలిగినప్పుడు సైన్స్ హెల్ప్ చేస్తుందా? ఏమీ హెల్ప్ చేయలేదండి. ఈరోజు చాలామంది ఈరోజు నాస్తికులు కావటానికి సైన్స్ని ఆధారం చేసుకుంటున్నారండి. సైన్స్ని ఆధారం చేసుకొని వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి లేకపోతే విశ్వాసాన్ని తృణీకరించి ఎగతాళి చేస్తూ అవమానపరుస్తున్నారు. దానికి ఇప్పుడు లేటెస్ట్ బైరి నగేష్ చాలా ఫేమస్ అయిపోయాడు కదండి. అందరి ఎంతసేపు దేవుడు లేడనే దాన్ని నమ్మడమే బుద్ధిహీనత, లాజిక్ లేదంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కటి, వాడి పిల్లలకి దయ్యం పడితే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది.
సరే వదిలేద్దాం దయ్యమంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఒక తాగుబోతు భర్తను ఈరోజు భార్య బాగు చేయలేదండి, సైన్స్ బాగు చేయలేదు. ఒక భార్య బాధపడుతుంది తన తాగుబోతు భర్తతోటి, తీసుకెళ్ళి సైన్స్ కప్పు చెప్పి నా భర్తను మార్చండి అని అడుగుమనండి, సైన్స్ చేతులు ఎత్తేస్తుంది. సైన్స్కి ఆ శక్తి లేదండి. ఒక దొంగతనము వ్యభిచారం చేసే మనస్సును తీసుకెళ్ళి సైన్స్ కప్ప చెప్పండి, ఇలా మనసు మార్చమని, మార్చలేరు. కానీ ఈరోజు చెప్తున్నారు వాళ్ళు, ఈ దేవుని శక్తి దైవ శక్తి తెలియదు వాళ్ళకు. సైన్స్ ఏదో కొంత మన జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి పనికొచ్చింది, కానీ బ్రతుకును మార్చుకోవటానికి సైన్స్ పనికిరాదండి. బ్రతుకును మార్చుకోవటానికి బ్రతకు. ఒక దొంగను, ఒక వ్యభిచారాన్ని, ఒక నరహంతకుని, ఒక తాగుబోతుని మార్చమనండి సైన్స్ తోటి. డిఅడిక్షన్ సెంటర్లో ఎవడు మారాడండి, ఎంతమంది మారారు? లక్షల మంది ఈరోజు చర్చిలో ఈరోజు వారి పాపములోంచి విడుదల పొంది, త్రాగుడు వ్యభిచారం దొంగతనాల్లోంచి బయటికి, మోసాల్లోంచి బయటకు వచ్చి పవిత్రమైన బ్రతుకు శేష జీవితంలో బ్రతుకుతున్నారు. ఆ శక్తి దేవునికి ఉంది తప్ప ఈ యొక్క సైన్స్కి లేదు. కనుక ఈమె జీవితంలో మూడు ఇదైపోయినాయి. నంబర్ వన్ రేస్ ఆమెకి ఏమీ ఇచ్చలేదు, నంబర్ టూ రిలీజన్ ఆమెకి ఏం చేయలేదు, నంబర్ త్రీ ఆమెకు సైన్స్ అంటే వైద్యం ఏమి హెల్ప్ చేయలేదు. మరి బైబిల్ అయితే చెప్తుంది ఆమెకు మరి స్వస్థత ఎట్లా కలిగింది, ఎట్లా కలిగింది మనం చూసి బైబిల్లోంచి ఈ విషయాలు ముగిద్దాం. చూడండి ఈ యొక్క లూకాసు వార్త 13 అధ్యాయంలో మరి ఈమెను స్వస్థపరచడానికి యేసుప్రభు అక్కడ ఇష్టపడ్డాడు. 12:13 వచనాలు పెట్టి ఈమె స్వస్థతకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కడ ఉన్నారు చూడండి. 14 యేసు విశ్రాంతిని స్వస్థపరిచిన ఆ సమాజ మంది అధికారి కోపంతో మండిపడి జనసభను చూచి పని చేయవలసిన 6 దినాలు కలవు గనక నువ్వు 6 దినాలు వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దిన చేయొద్దు అని చెప్పినప్పుడు యేసుప్రభు ఆయన మనకు స్వస్థత ఇవ్వటానికి, విడుదల ఇవ్వటానికి ఇష్టపడితే మధ్యలో ఈ పానక పుడకలు ఎప్పుడు ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. ఎవరు వీళ్ళు అనంటే వీళ్ళు మతస్థులు గనక, వీళ్ళు మతస్థులు గనక. ఒక వ్యక్తి బాధపడుతూ దుఃఖపడుతూ బాధింపబడుతూ పీడింపబడుతూ కట్టబడి ఉండి నలిగిపోతూ ఉండి వాళ్ళు ఎదురు చూస్తారు ఎవరైనా నాకు బాగు చేస్తారు. ఆ ఎదురు చూసి వచ్చే వ్యక్తులకు వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు వాళ్లకు వీళ్లకు మధ్య ఎవరంటే ఈ రిలీజనే అడ్డు. ఎవడు సమాజ మందిర అధికారి ఏమంటున్నాడు, యేసుప్రభుతో డైరెక్ట్ అనలేకపోతున్నాడు చూడండి. వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడు, యేసుప్రభువును చూసి కాదు యేసుప్రభువును సంబోధించి వీళ్ళతో అంటున్నాడు, మీరంతా 6 దినాలు ఉంటే 6 దినాలు రావచ్చుగా, ఈరోజు ఎందుకు వస్తారు అంటున్నాడు. వాడికి ధైర్యం లేదు యేసుప్రభుతో డైరెక్ట్గా మాట్లాడటం. అప్పుడప్పుడు కూడా భార్య ఏదన్నా అనాలన్నా పిల్లల్ని అంటూ భర్తను తిడుతుంది మొగుడే. మొగుడికి ఆ పని లేదు, డైరెక్ట్ అంటాడు. కొంతమంది మొగుళ్ళకి ధైర్యం ఉండదు కదా, వాళ్ళు అట్నే మాట్లాడతారు, ఇండైరెక్ట్గా మాట్లాడతారు కదా. వీళ్ళు సమాజ మందిన అధికారం ఏం చేస్తున్నాడు, ఇండైరెక్ట్గా అంటున్నాడు 6 దినములనే కదా విశ్రాంతి దినమే ఎందుకు అని చెప్పి, అంటే యేసుని వ్యతిరేకిస్తున్నాడు వాడు. యేసు ఆ స్వస్థత విడుదల ఇవ్వటానికి ఆటంకంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, మనలాంటి దేశాల్లో కూడా యేసు ఈ దేశానికి వచ్చి ఆయన తన సేవకులను పంపి విడుదల ఇవ్వటానికి పోతే మతము అడ్డుగొస్తుంది. బలహీనులు, దళితులు, ఆ యొక్క నీచంగా బ్రతుకుతున్న వాళ్ళు వెలివేయబడి, అణచబడి, దోచబడి, చాలా నీచంగా ట్రీట్ చేయబడుతున్న వాళ్ళను యేసు వచ్చి బాగు చేయాలనుకుంటుంటే ఈరోజు రిలీజన్ అడ్డం వచ్చి ఏమంటుంది తెలుసా, మత మార్పిడి అంటుంది. దొంగ మొహాలకు మత మార్పిడిలా కనిపిస్తుంది అది. బ్రతుకు మారటము కాదు వాళ్లకు, వాళ్ళ స్వస్థత కనపడట్లేదు వాళ్లకు. ఈరోజు వరకు ప్రపంచంలో రిలీజన్ అడ్డుకుంటుందంటే ఇప్పుడు అక్కడే ఉన్నాడు సమాజ మందిర అధికారి. వాడు సరే ఈరోజు విశ్రాంతిని వదిలిపెట్టేసేయండి, మిగతా దినాల్లో వాడికి స్వస్థపరిచే శక్తి ఉందా అండి? ఈరోజు రావద్దంటున్నాడు యేసుప్రభు, వెళ్ళిపోతాడు. ఆమె అందనుకో సరే మంచిది రేపు వస్తా చేస్తావా, నువ్వు నీ బంధ నీ మొహం చేస్తావు, ఏం చేయలేడు కదా, చేయగలుగుతాడండి? చెయ్యలేడు. వాడు అడ్డుకునేవాడు. ఈ మతాలన్నీ కూడా అంతే, ఒక మనిషిని ప్రేమించలేవు, ఒక మనిషిని సమానంగా చూడలేవు, ఒక మనిషికి దయ చూపలేవు, ఒక మనిషికి చదువు, ఒక మనిషికి స్థాయినివ్వలేవు ఈ మతాలు. యేసు ఇస్తుంటే అడ్డొస్తున్నాయి. కనుక ఎంతసేపు ఆధిక్యతలతో బతికే ఈ యొక్క మతాల విషయమై దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఎప్పుడు అడ్డుంటాయి కనుక అలాంటి మతస్థులకు దేవుడు ఏమిస్తున్నాడండి జవాబు కదా. వీడు ఈరోజే కాదు విశ్రాంతిని ఏ రోజు బాగా చేయలేదు. హీ హాజ్ నైదర్ ఎబిలిటీ ఆర్ అథారిటీ. వాడికి శక్తి లేదు, అధికారం లేదు. వాడు వాడికి ఉన్నల్లా మతాధికారం పట్టుకొని ఎలాడుతున్నాడు. ఇక్కడ కూడా మన దేశంలో కూడా సనాతన 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 ధర్మం పట్టుకొని ఎలాడుతున్నారు. ఒక్కడిని బాగు చేయండి, ఒక్కడికి స్వస్థత ఇవ్వండి మీ టెంపుల్స్లో,
ఒక్కడికి స్వస్థత కలగజేయండి. ఎవడో యూరోపియన్స్ డెవలప్ చేసిన సైన్స్ మీద ఆధారపడి ఈరోజు మెడికల్ డెవలప్ మెడికల్ డెవలప్ అయితే, మెడిసిన్ డెవలప్ అయితే దాని మీద ఆధారపడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి చర్చి పెట్టి దేవుడు ఆయన కృపచేత స్వస్థపరుస్తుంటే అది మీద ఏం చేస్తున్నారు? మీరు ఎవరికైనా ఏం చేయగలుగుతారా? శటగోపం పెట్టి పంపిస్తారు అంతే కదా, ఇంకేం చేస్తారు? ఏమీ లేదు కనుక. కానీ అడ్డుకుంటున్నారు మత మార్పిడి అని. కనుక ఇప్పుడు ఈడేమన్నాడు సమాజ మంది అధికారి, ఇదిగో యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తున్నాడు? యూదామతాన్ని మారుస్తున్నాడు, యూదామతాన్ని గౌరవించట్లేదు. ఇది విశ్రాంతి దినం, ఇది చేయకూడదని అడ్డుపడుతున్నాడు. ప్రపంచ మతాలన్నీ దిక్కుమాల మతాలంతే, గుర్తుపెట్టుకోండి. కనుక ఆచారం అందంటే అది మతమే, ఆత్మీయత ఉందంటేనే అది మార్గము. దేవుడు చెప్తున్నాడు యేసుప్రభు వాడితో ఏమన్నాడండి? ఎంత మంచి జవాబు ఇచ్చాడు తెలుసా యేసుప్రభు? ఎంత మంచి అన్నాడు, ఎవనికైనా ఎద్దు ఉన్న ఎడల, ఎవడికైనా ఆ యొక్క గాడిద ఉన్న ఎడల, అది విశ్రాంతి దినమున కట్టబడి ఉంటుంది. దానికి కొన్ని గంటలు అలాగుంటే దాహం వేస్తుంది, దాహంతో సచ్చూరుకుంటుంది. కనుక ఏం చేస్తాడు? అయ్యో నా పశువు కదా పొద్దున్న నుంచి నీళ్లు తాగలేదని చెప్పి ఏం చేస్తాడు? దాన్ని విడిపించి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నీళ్లు పెడతాడు. ఎంత మంచి మాట చూడండి, యేసుప్రభు అన్నాడు ఈ మతస్థులకు, నేను చేసింది తప్పు కాదు. 15వ అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిని తన ఎద్దునైనా గాడిదనైనా గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సతాను బంధించిన అబ్రహాము కుమార్తె, నీకు విశ్రాంతినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కట్టబడినవాడు కనుక విడిపిస్తాడు. కనుక ఈ మెసేజ్ ఎండింగ్లో ఈ విషయం మొదలుపెట్టి తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు ఇచ్చే ఆ విడుదల కలిగించే దేవుడికి మధ్యలో ఎవడు? మతం ఎప్పుడు వస్తుంది. మతాన్ని నువ్వు ఎంతగా వదులుకోగలిగితే, అంతకుముందున్న మతం ఇప్పుడున్న క్రిస్టియానిటీని వదులుకోగలిగితే, బైబిల్ చెప్తుంది నిశ్చయముగా నీకు, బైబిల్ చెప్తుంది ఆ విడుదల కలుగుతుంది. మరి అతడు ఏం చేశాడండి? అతనికి ఆ రీజనబుల్ లాజికల్గా ఆ యొక్క ఆన్సర్ ఇచ్చిన తర్వాత అక్కడ బైబిల్ చెప్తుంది రెండు జరుగుతాయి. ఒక అద్భుతం జరిగినాక ఏమిటంటే, వాడు సిగ్గుపరచబడ్డాడు మతస్థులు, వీళ్ళు సంతోషపడ్డారు. చూడండి ఆ వాక్యములు ఎంత స్పష్టంగా ఉందో. 17వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడ్డారు, ఈ కార్యాలను చూసిన వారు సంతోషించారు. మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. బైబిల్ చెప్తుంది దేవుడి కార్యాలను బట్టి కొంతమంది సిగ్గుపడతారు. దేవుడి కార్యాలను చూచి ఎంత దయగల దేవుడు, 18 ఏళ్ల నుంచి బాగలేను ఆమెకు పాటున విడుదలిచ్చాడు కదా, సంతోషిస్తారని. మనం సంతోషించే వాళ్ళలో అయినా ఉంటామో, రేపు సిగ్గుపడే వాళ్ళలో అయినా ఉంటాము, ఇది గుర్తుపెట్టుకోండి. సో యొక్క బైబిల్లో ఈ భాగాన్ని నేను ముగించే ముందు బైబిల్ అది చెప్తుంది, దేవుని యొక్క వాక్యము, వాడు కూడా దేవుడు అతన్ని జెంటిల్గా మాట్లాడలేదు, వేషధారురా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా అండి? వాడు మత సంబంధమైన రోషాన్ని వాడు చూపిస్తున్నాడు, కానీ దాంట్లో ద్వేషముంది, దాంట్లో కోపం ఉంది, దాంట్లో అసూయ ఉంది. యేసుకు పేరు, యేసుకు ప్రఖ్యాత, యేసు శక్తి, యేసు యొక్క నామము వాడు సహించలేకపోయాడు. కనుక బయటికైతే ఇది విశ్రాంతి దినము కదా అని మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్ ఏమంటుంది? వాడి హృదయము వేషధారణ, వాడు కనపరుస్తున్న రోషం దేవుడి కొరకు కాదు. దేవుడి కొరకే అయితే అయ్యో అని చెప్పి ఇంకా 10 మందిని పట్టుకొని వచ్చి ఆ వీధిలో ఇక్కడ అవతల అయ్యా ఎసయ్యా వీళ్ళెంత బాధలో ఉన్నారా అని చెప్పి తీసుకెళ్ళి ఏం చేయాలి? వాళ్ళ స్వస్థత కొరకు సహాయపడాలి. వాడు వేషధారిని ఎందుకన్నాడంటే, యేసుప్రభు ఎందుకు సౌమ్యంగా మాట్లాడలేదంటే, వాడిలో ఉన్న మత వాంఛ అది చెడుతో కూడింది, వాడిలో ఉన్న మత రోషము అది ఈర్ష్యతో కూడింది. కనుక వేషధారులారని దేవుడు తిట్టేసేసాడు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు హృదయాలను ఎరిగిన వాడు. కనుక ఈ బైబిల్లో ఇప్పుడు ఈ అద్భుతం ఎట్లా జరిగింది మనం అది చూచి ముగిస్తామండి. అద్భుతం ఎట్లా జరిగిందంటే, బైబిల్లో దేవుని యొక్క వాక్యము చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఆ యొక్క 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆ మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిందంటే, ఈమె జీవితంలో మనం చూద్దాం చూడండి, ఈమెను దేవుడు ఎందుకు స్వస్థపరిచాడంటే, 1 గుర్తుపెట్టుకోండి, తను 18 ఏళ్ళు బాధపడుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దిస్ ఇస్ 1. ఈరోజు 1 సంవత్సరం బాధలు అనిపిస్తే వదిలేస్తున్నారండి, నిండు 18 ఏళ్ళు ఆమె దేవుని వదిలిపెట్టలేదండి ఆ బాధలు పెడితే. సో ఇది మొట్టమొదటిది, నీ నా జీవితాల్లో దేవుణ్ణి వదిలిపెట్టితే ఎంత భయంకరం. ఈ బైబిల్లో లేరు ఎగ్జాంపుల్స్? ఇస్రాయేల్ దేశంలో
బెత్లహేమ్ అనే ప్రాంతంలో రొట్టెల గృహం అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలో నయోమి అనే ఒక ఆంటీ ఉంది. ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఆంటీ? నయోమి అనే ఆంటీ ఉంది. వాళ్ళ భర్త పేరు ఎలిమెలెక్. అంటే ఎలిమెలెక్లో వెళ్ళిపోయేవాడనా? కాదు, మనకు తెలియదు, దాని అర్థం మొదలుపెడదు. నయోమి ఎలిమెలెక్ ఏం చేశారు? దేశంలో కరువు వస్తే ఏం చేశారు? దే లెఫ్ట్ మోయాబ్ దేశంకి వెళ్ళిపోయారు. సిగ్గు మాన వాళ్ళు ఉంటారు, కొన్ని కష్టాలు వస్తే తొందరగా దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టలేదండి. 18 ఇయర్స్ నడుము బాధతో ఉంటే ఎంత బాధ ఆమెకు ఆలోచించి వదిలిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, మనం అలాగనే ఉండాలి. రెండోది, ఈమె స్వస్థపరచడానికి తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి. విశ్వాసాన్ని ఎందుకు వదిలిపెట్టలేదని ఎట్లా చెప్పగలుగుతాం మనము? షీఈస్ గోయింగ్ టు టెంపుల్, మందిరంకి వెళ్తుందండి. ఈరోజు విశ్వాసం లేకుండా ఇక్కడికి రాలేము మనం. మన దేవుణ్ణి విశ్వాసం లేకుంటే ఏదో బలవంతంగా కదా, భార్య నడితే లేకపోతే తల్లిదండ్రులు నడితే ఎంతకాలం వస్తాం? ఎవడో ఫ్రెండ్ పిలిస్తే ఎంతకాలం వస్తామండి ఇక్కడికి? మనకు ఎంతో కొంత ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ అల్ప విశ్వాసం ఉండొచ్చు, అది అధిక విశ్వాసం కావాలి. కొంత అయితే ఉందండి విశ్వాసం. కానీ అలాగున్న బైబిల్ చెప్తుంది ఆమె 18 ఇయర్స్ తన యొక్క విశ్వాసము కలిసిపడలే. ఆ సమాజ మందిరానికి విశ్రాంతి దినంలో కూడా వచ్చిందంటే ఆమెలో ఫెయిత్ ఇంకా ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రాణం పోయినా పర్వాలేదు, ఫెయిత్ ఉందని అనుకున్న వాళ్ళ యొక్క జీవితాల్లోనే నిజమైన ఆ యొక్క ఇది ఉంటుంది. ఇంకొద్దిసేపు అయితే ఏడంతల అగ్ని గుండంలో వేసేస్తారన్నప్పుడు రాజుతో అన్నాడు, రాజా నీకు జవాబు ఇవ్వాల్సిన పని లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు. విను, నువ్వు నీ మంత్రులంతా వినండి, ఎర్రి మొహల్లారా, ఆ విగ్రహాన్ని మొక్కమన్నారంతే. దురయా మైదానంలో 6 మూరల వెడల్పు 60 మూరల ఎత్తు బంగారు విగ్రహాన్ని చేపించాడు ఒకనాటి రాజు నెబుకద్నెజర్. ఈనాటి మోడీ గారు పెద్ద విగ్రహం చేపించారు. ఏం పేరు దాని పేరు? చేపించుకోవచ్చు. ఆ రోజు బంగారుతో చేపిస్తే ఈరోజు దేంతో చేపించాడండి? ఐరన్తో చేపించాడు. చేపిస్తారు నాయకులు వాళ్ళకు. రాజు సొమ్ము ఏమన్నారు? రాళ్ళపాలు. థ్యాంక్ యూ నాన్న. రాళ్ళ ఏం చేయాలి? పెట్టుకుంటూ పోవాలంతే. ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ మీద అన్ని విగ్రహాలను పెట్టారు. తెలంగాణ వచ్చింది, అవతల తీసి దాంట్లో వేశారు. ఒకనాడు రావాలి కనుక, ఒకరోజు రావాలి కదా దేనికైనా. ఏం చేసుకుని వాళ్ళు అంత పెద్ద బంగారు విగ్రహాన్ని పెడితే ఒక యవ్వనస్తులు, వాళ్లకు ఉద్యోగం అవసరము, ప్రాణము కాపాడుకోవాలి అవసరము, వాళ్ళకి ఇంకప్పటికీ మ్యారేజ్లు అయినాయో లేవో కదండి, తెలుగు డాట్ మ్యాట్రికామ్లో చూసుకున్నారో లేదో తెలియదు, కానీ నలుగురు కదండి, లేకపోతే 3 షడ్రక్ మేషక్ అభిద హనన్య మిషేల్ అజర్యాలు ఏం చేశారండి వాళ్ళు? రాజుకు సిన్సియర్గా చెప్పారు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము మాత్రం విగ్రహాన్ని ఎత్తి అగ్నిగుండంలో వేసారండి. దేవుడు ఆత్మ వెళ్ళి కదండి, వారి వస్త్రాలు, వారి చర్మము, వారి మాంసము, మాంసం నుండి ఎముకలు, వెంటుకలు, అగ్ని వాసన లేకుండా రక్షించాడు దేవుడు. యూదులు అలాగున్నాయి, వాళ్ళకి ఫెయిత్ ఉండేది. అందరికీ కాదు, ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారు ఫెయిత్. సో ఈమె 18 ఏళ్ళకు కూడా తన ఫెయిత్ పోగొట్టుకోలేదండి. అట్లీస్ట్ ఏ ఫెయిత్? హీలింగ్ ఫెయిత్ అనట్లేదు నేను. ఆమెకి ఇంకెంకేదో అద్భుతాలు చేసే ఫెయిత్ కాదు, అట్లీస్ట్ దేవుడి అందు ఆ యొక్క ఆరాధన చేస్తే విశ్వాసం అయితే ఉంది. షీఈస్ గోయింగ్ అగైన్ అండ్ అగైన్ కదా. 18 గుర్తుపెట్టుకు, దేశ ప్రభు దీమెను ఎందుకు బాగు చేశాడు, ఈ స్వస్థత ఎట్లా జరిగిందంటే, రెండోది విశ్వాసము, మూడోది తన యొక్క బాధ్యతను విడిచిపెట్టలేదండి. తన బాధ్యత ఏమిటి? మూడోది, అందుగురించి దేవుడు ఈమెను బాగు చేశాడు. బాధ్యత ఏంటండి? బాధ్యత ఏంటంటే క్రైస్తవుడు చర్చికి వెళ్ళాల్సింది బాధ్యత. క్రైస్తవుడు ట్యాక్స్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, అన్ని బిల్లు కట్టాలి కదా. కరెక్ట్గా మన మోడీ గారు వేసిన 0.5 కూడా కట్టాలి. అదేంటది? సెస్, క్లీనింగ్ సెస్ కదా. స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కూడా కట్టాలి. స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కట్టాలి మనం, తప్పదు. అన్నిట్లో కట్ అయిపోతుంటుంది, 0.5 కట్ అవుతుందండి. మరి అలాగున ఆలోచించండి, బాధ్యత ప్రతి వాళ్ళకు ఉన్నప్పుడు యూదురాలైన ఈమె బాధ్యత ఏమిటంటే జీవంగల దేవుడు ఆత్మదేవుణ్ణి ఆరాధించటము. ఆమె వంగిపోయి కూడా చూడలేని ఆకాశం వైపు దేవుణ్ణి ఆరాధిస్తుందండి. ప్రభువా, నన్ను ఇంతగా వంచేస్తే పరమందు ఆకాశమందుండే నిన్ను నేను ఎందుకు ఆరాధించాలి? పర్వాలేదు ప్రభా, నా బాధ్యత ఆరాధించాలి నేను. ఈరోజు తల్లికి ఫుల్ జ్వరం వచ్చినా పిల్లలు ఆకలిగా ఉంటారని లేచి అన్నం వండుతుందని తెలుసా? ఎంతమందిని నేను చూస్తాను. ఒక తండ్రికి ఎంత బాగలేకపోయినా లంగ్స్ ప్రాబ్లం ఉండి అతను తన కూతుర్ని చదివించుకోవటానికి సైకిల్ పంపు కొట్టి బతికిస్తున్నాడు. నాకు రీసెంట్గా తెలిసింది ఒక స్త్రీ ఒక విషయంలో, ఆమెకి ఎంత బాగలేదు కుట్టు మిషన్ కుట్టి తన పిల్లల్ని
అడుక్కోవాల్సి వస్తుంది బయట. ఎందుకు అడుక్కోవాలి? కుట్టు మిషన్ కుట్టి పాపం ఆమెకి హెల్త్ అస్సలు బాగుండదు, కాళ్ళు నొప్పులు. ఆ చిన్న మోటార్ కొనుక్కునే ఆ మిషన్కి పెట్టుకునే మోటార్ కొనుక్కునే స్థాయి కూడా లేదు. ఎట్టు తన బిడ్డలు బతకాలి? లోకంలో బిచ్చం అడుక్కోవద్దు, దేహ్యాన్ని బతకూడదు, కష్టపడదాం. ఉన్నారండి ఈరోజు వరకు అంత రోషంతో బతికే ఉన్నాళ్ళు. దానికి క్వైట్ ఆబెట్టు ముఖం మీద ఉమ్మేస్తే ఆ యొక్క అది నాలుక మీద పడ్డదనుకో, తడే కదా అనుకునే మొహాలు కూడా ఉన్నాయి. అంత సిగ్గుమాలిన వాళ్ళు ఉన్నారు, అంత రోషం గల వాళ్ళు ఉన్నారండి. నా భార్య కష్టపడుతుంది నేను పని చేయాలి అని అలాగున్న పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతో బాధ్యతతో ఉంటే ఈమె నడుము వంగిపోతే, నడుము వంగిపోతే నేను ఎందుకు ఆరాధించకూడదు కదా? తప్పక ఆరాధిస్తాను. తన బాధ్యతను నెరవేరుస్తుందండి యూదురాలు. ఆ యొక్క అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తియులు వీళ్ళంతా వాళ్ళ యెహోవా దేవుని ఆరాధిస్తారా? ఆరాధి ఇక ఆరాధించాల్సింది ఎవరు? యూదులే. బాధ్యత గుర్తుపెట్టుకోండి. ఆ బాధ్యత వచ్చింది కనుక యేసుప్రభు అక్కడ చూస్తున్నాడు, ఆరాధన జరుగుతుంది. ఆయన బోధించకముందు ఆయన ఆత్మతో సత్యంతో నిజంగా ఆరాధించుంటారా? చిన్న సమాజ మందిరం, అదొక కమ్యూనిటీ, ఆ యొక్క సినగాగ్ కనుక. పెద్ద ఆలయం ఏమి కాదు, సమాజ మందిరం అంటే ఒక జస్ట్ చిన్న కాలనీకి ఉండే ఉండుంటుంది, ఒక చిన్న పురానికి. దాంట్లో కూడా యేసు వెళ్ళినప్పుడు ఆయన ఆరాధిస్తారు. ఇప్పుడు వాళ్ళంతా ఆరాధిస్తుంటే వాళ్ళకు ఒకటి తెలియదు, వాళ్ళు పరమందున్న యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు కానీ వారి మధ్యలోకి దేవుడు వచ్చినట్టు తెలియదు. అలాగే తెలియదు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు గురించి అందరూ కనిపెట్టలేదు కనుక. మరి యేసు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కదా. వాళ్ళ మధ్యలో ఉంటే ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు? యేసు ప్రభు కదా. ఒకసారి ఒక ఫ్లైట్ పోతూ ఉందండి. ఫ్లైట్ పోతూ ఉంటుంటే ఫ్లైట్లో అందరూ లేచేసేసారు, లేచి అటు ఇటు అయిపోయారు. ఎందుకో తెలుసా అండి? ఆ ఫ్లైట్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు, టుడే వీ హ్యావ్ ఆ యొక్క రజనీకాంత్ అన్న ఫ్లైట్ అన్నారు. అమ్మ రజనీకాంత్ ఉన్నాడని ఇక ఒక్కొక్కళ్ళు పోయి అంత ఫోటోలు తీసుకోవడము ఏరోప్లేన్లో. అందుగురించి అలాగున్న స్టార్ సోర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పరు, ఫ్లైట్ గాల్లోకి వెళ్ళినాక చెప్తారు ఒకసారి. వాళ్ళని కూడా చెప్తారు సార్ అక్కడ, ఎందుకంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్లైట్లోకి వస్తే ఏం చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు కదండి. అలాగున ఆ యొక్క రజనీకాంత్ వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొని అందరు సార్ 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 అని, ఎందుకంటే ఆ క్రేజ్ ఉంటుంది కదా. రజనీకాంత్ ఆ ఫ్లైట్లో ఉన్నాడని ఎవరికి తెలియదు, తెలిసినాక చాలా ఇదవుతారు. కానీ ఎంత బాధకరం చూడండి, యూదులు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడండి. ఎవరు ఆయన? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను. ఆ వాక్యము ఆ యొక్క శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివాసము చేసెను, నివాసం చేసిన యేసుక్రీస్తు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారికను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ ఇమ్మానుయేలు అక్కడ ఉంటే వాళ్ళకు తెలియట్లేదు, ఎవ్వడికి తెలియట్లేదు. ఆలోచించండి మరి అట్లుండేది పరిస్థితులు. ద గాడ్ ఇస్ అమిడ్స్ దెమ్, వాళ్ళ మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు. తెలియదండి. కానీ యేసు ఎందుకు స్పందించాడు తెలుసండి? అక్కడ విశ్రాంతిని వదిలిపెట్టాడు, అన్ని వదిలిపెట్టాడు. ఆయన ఆరాధించినాక ఆయన కదిలింపబడతాడు. నిజంగా ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక సిస్టర్ వచ్చిందండి, వచ్చి నాతో మాట్లాడుతుంది. అయిపోయినాక ఆరాధన అయిపోయినాక చెప్తుంది, బ్రదర్ మీరు వాక్యం చెప్తున్నంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు, నా గురించే మాట్లాడుతున్నారు. ఎందుకనంటే మరి అందరికీ ఉండదుగా అట్లా. లే సిస్టర్ అది లేదు, నేను ఎప్పుడు ప్రిపేర్ అవుతాను, ఏం చెప్తానో నాకు తెలియదు అసలు. ఇక్కడికి రాసుకుంటాను చేస్తాను కానీ నేను ఎప్పుడు కూడా అనుకోను. దేవుడు మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించడంగా మాట్లాడతాడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు సజీవుడు అని చెప్తున్నాడు, నీ దేవుడు సజీవుడు అని చెప్తున్నాడు కనుక మాట్లాడాడు. అంతకు మించి ఏమీ లేదు. మీరు రెగ్యులర్గా రండి చర్చికి, ఇంకా బాగా వాక్యం నేర్చుకుంటారని చెప్తే ఎంత ఎంతసేపు నాతో మాట్లాడిపోయి, నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. దేవుడు ఎంత మంచి దేవుడు, సజీవుడు, ఆయన మాట్లాడగలుగుతాడు. ఈరోజు నాకు ఎన్ని ఆన్సర్స్ బ్రదర్ మీ దగ్గర ఇక్కడ వచ్చినాయి అంటే షీ ఫెల్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కనుక నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే యేసు వాళ్ళ మధ్యలో ఉన్నాడండి, కానీ వాళ్ళకి ఎవరికి యేసు ప్రభు దేవుడు అని తెలియదు. ఆయన నజరేయుడని, గల్లేయుడని, మరియ కొడుకని ఏదో అనుకుంటున్నారు అంతే, ఒక రబ్బీ బోధకుడు అనుకుంటున్నారు అంతే తప్ప దైవమే వారి మధ్యలో ఉంటే తెలియదు. కానీ వాళ్ళకి తెలియకపోతే దేవుడికి తెలుసు కదండి ఆయన దైవం ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన నేను 3 వీక్స్ నుంచి చెప్తున్నాను, ఏసీ లోకానికి మతాన్ని పెట్టడానికి రాలేదు, మందిరాలు కట్టించడానికి. అందుగురించి క్రిస్టియన్స్కి కూడా మందిరాలు అక్కర్లేదండి, అవి ఆ యొక్క దీంట్లో మణిపూర్లో కాల్చినట్టు కాల్చిపారేస్తారు ఏదో ఒక రోజు. సో మందిరాన్ని పట్టుకొని చర్చ్ అనద్దు, దయచేసి చర్చ్ ఇది చర్చ్ కాదు, ఇది ఇది బిల్డింగ్, ఇది కనుక ఇది మందిరం, ఇది నేను సంఘం, మనం సంఘం కనుక. యేసు ప్రభు మందిరాలు కట్టించడానికి రాలేదు, ఉన్న మందిరాన్ని ఎరుసలేమునే థ్యాంక్స్ అన్నాడు అంతే. కూలగొట్టేసేయాలి దాన్ని, నన్ను వదిలిపెట్టి దాన్ని ఆరాధిస్తున్నారని చెప్పి. అలాగున
ఆయన మతాన్ని మందిరాన్ని పెట్టడానికి రాలేదు. కొత్త ఆచారాలు కొత్త పండుగల కొరకు రాలేదండి. యేసు ఫోర్ ఫోల్డ్ లూకా సువార్త 4:18 బీదలకు సువార్త 1, రెండోది గుడ్డివారికి చూపు, మూడవది చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి. ఈ మినిస్ట్రీ కంప్లీట్గా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన సమాజ మందిరంలో ఆయనకు ఒక మినిస్ట్రీ ఉంది. ఏంటో తెలుసా? తను ఆరాధించిన బిడ్డలకు అక్కడ ఒక ఆమె సైతాను చేత 18 నుంచి బందీ అయి ఉన్నది. చెరలో ఉన్న ఈ స్త్రీ, బందీ అయిన స్త్రీ, నలిగిపోయిన స్త్రీ, వంగిపోయిన స్త్రీ, అవమానపరచబడ్డ స్త్రీ, హేళన చేయబడ్డ స్త్రీ, సమాజంలో తృణీకరింపబడ్డ ఈ స్త్రీ స్టిల్ వచ్చింది కదా. కనుక యేసు యొక్క గుండె ఆత్మ పరవశం చెందుతుంది. నేను ఏమిచ్చాను ఈమెకు, కానీ ఇంకా నన్ను స్తుతిస్తుంది, ఆరాధిస్తుందని. ఏం చేశారు తెలుసా? అమ్మ ఇక్కడ రా అన్నాడు ఆమెను పిలిచారు. పిలిచినప్పుడు ఏం చేసిందండి? ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదిగో సాతాను నుంచి నీకు విడుదల కలిగింది అన్నాడు. అంతే, ఆ తర్వాత ఆమె మీద చెయ్యి ఉంచాడు. ఆమె లేచి చక్కని ఈ విడుదల బైబిల్ ఇస్తూ మన బ్రతుకుల్లో ఏం చెప్తుందండి. మనము ఈరోజు స్వస్థత ఎట్లా కలుగుతా అంటే, లాస్ట్కి అద్భుతము, ఆమె రమ్మన్నప్పుడు యేసు ప్రభు నేను చేసిందండి, నువ్వే ఇక్కడికి రా అంతా అనొచ్చండి. ఎందుకంటే ఆమె పేషెంట్. పేషెంట్స్ దగ్గరికి డాక్టర్లు వెళ్తారు కదా, జనరల్గా డాక్టర్లు పిలుస్తారు, కానీ పేషెంట్ బాగా ఇది లేకపోతే డాక్టర్లే వెళ్తారు దగ్గరికి కదా. తప్పేం లేదు కూడా, కానీ ఆమె పరిస్థితి అట్లుంది కనుక మరి యేసు ఏమన్నాడు? అమ్మా ఇక్కడ రా అన్నాడండి. ఆ పిలుపు ఎవరు పిలుస్తారండి? ఎవరు పిలవలేదు కదా. అట్లా ఉన్నప్పుడు వెనక్కి పో, పక్కకి పో, తిరగను, అట్లా తృణీకరిస్తారు. కానీ యేసులో ఎంత దయ ఉంది, బోధించాడు అప్పటి వరకు, అమ్మా రా అన్నాడు. విధేయత, ఆమె విధేయత చూపించింది. రెండోది ఏమన్నాడు? నీకు విడుదల కలిగిందని చెప్పి చేతులుంచి ఆదరించినప్పుడు ఆమెలో నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ దయ్యం ఎక్కడికి వెళ్ళింది? ఇది కూడా అపవిత్రాత్మ. యేసు ప్రభు సేనా దయ్యాన్ని వెలగొట్టినప్పుడు సేనా దయ్యాన్ని చూసి, మీరెంతమంది అంటే సేనా 2000, ఏమన్నాడు యేసు ప్రభు? ఇట్లా అని టచ్ అన్నాడు. అనే ఎక్కడికి పోయింది? పందుల్లోకి వెళ్ళిపోయింది. 2000 దయ్యాలు వెళ్ళిపోతే 2000 ఆ యొక్క పందులు చచ్చిపోయి ఉండాలి. మరి ఇప్పుడు యేసు ప్రభు పిలిచి ఆమెలోంచి దయ్యం వెళ్ళగొడితే ఆ దయ్యం ఎక్కడికి పోయింది? అది ఎక్కడ పోయింది? ఊరు బయట చింత చెట్టు మీదకి పోయిందా? లేకపోతే ఒక కుండలో పట్టుకొని ఒక కుండలోకి వెళ్ళిపోయిందా? కాదు. ఈ బెల్లంపల్లి ఆయనైతే కవర్లు పట్టుకునేవాడు దయ్యానికి, ఊపితే కవర్లు కట్టేవాడు బెల్లంపల్లిడు. చూడండి ఆ పాత వీడియోలు చూడండి, అట్లాంటి సిగ్గుమాలినోడి దగ్గరికి పోతూ ఉంటారు. ఇంకా ఓబో చెప్తుంటారు. దయ్యాన్ని ఆయన కవర్లో కట్టాడు, ప్లాస్టిక్ కవర్లలో. నాకు జయరాజ్ బ్రదర్ చూపించాడు ఒకసారి, చూడా బ్రదర్ అన్నీ. మరి ఇప్పుడు వేసి ఆ దయ్యాన్ని వెలగొడితే ఎక్కడికి వెళ్ళింది? కుండలోకి వెళ్ళిందా, కవర్లోకి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది? బైబుల్ చెప్తుంది డైరెక్ట్గా సమాజ మందిర అధికారి హృదయంలోకి వెళ్ళింది. గట్టిగా చెప్పండి కొట్టాడు. ఆడికి సర్రు మంది ఇక్కడ వదిలింది, అక్కడికి వెళ్ళిపోయింది. సింపుల్. అందుకే వాడే రియాక్ట్ అయ్యాడు చూడండి, ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు నెక్స్ట్ వచనంలో. కనుక దానికి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటుందో, ఎక్కడ వెల్కమ్ నిలబడి పిలుస్తారో అక్కడికి వెళ్తుంది. అది కూడా కుళ్ళిపోయి చెడిపోయి పనికి మాలిన వాళ్ళలోకి వెళ్తుంది, భక్తిహీనలోకి. కనుక వాళ్ళలోకి వెళ్ళిపోయింది కనుక వాడు కోపంలో మండిపోయాడు. కనుక ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకుంటే ఈరోజు యొక్క అద్భుత విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఆఖరి మాటలు, ఆమె తల వంగిపోయినప్పుడు, నడుము వంగిపోయినప్పుడు ఆమె ఏం చేస్తుందండి? మొదట ఆకాశాన్ని చూడలేని, నక్షత్రాలు చూడలేని, దేవుని యొక్క మహిమ కలిగిన యొక్క సూర్యుడిని, వెలుతరిచ్చే సూర్యుడిని చూడలేక ఎప్పుడు వంగి వంగిపోయి ఉంటే ఈరోజు ఎంతోమంది ఈరోజు అపవాది పైకి చూడకుండా చేస్తున్నాడు. పైన అక్షయత ఉంది, మహిమ ఉంది, మంచితనం ఉంది, ప్రేమ ఉంది, నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, అవన్నీ కూడా పైన ఉన్నవే. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 3:10 అంటారు, మీరు క్రీస్తు యేసు చేత లేబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అంటున్నారు. కానీ ఆ పైన ఉన్న వాటిని వెదకటానికి దేవుడు ఏం చేయాలి? నీకు విడుదల ఇవ్వాలి. ఒక భక్తుడైతే అంటాడు, ఈమె వంగి 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 ఏమి చూస్తూ పోయిందంటే, భూమి మీద కుళ్ళుంది, చెత్త ఉంది, సమాధులు ఉంటాయి భూమి మీద, కిందికి వంగి సమాధులు సమాధులు అనుకుందేమో. నాకు ఒక సమాధి దొరికితే నన్ను బొందలో పెడితే పోతుంది బాధకి దుఃఖానికి. కింద వంగి ఉన్న ఆమెను దేవుడు సమాధి వైపు, ఈ లోకం యొక్క దుర్మార్గత, నీచము, అపవిత్రత, కుళ్ళు వైపు, ఆ యొక్క దుర్గంధం వైపు నుంచి ఆమెను దేవుడు ఇట్లా లేపాడంటే, దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని బంధకాల్లో నుంచి
విడిపించే దేవుడు కనుక చెరలో ఏ చెరలో ఉండి మనం భూమి మీద ఈరోజు మనిషి వంగిపోయి ఏం చేస్తున్నాడు అండి, భూమి మీద ఉన్న డబ్బును వెతుకుతున్నాడు, భూమి మీద ఉన్న కీర్తిని వెతుకుతున్నాడు, భూమి మీద ఉండే ప్రతిష్టను వెతున్నాడు, భూమి మీద ఉండే అధికారాన్ని వెతున్నాడు, భూమి మీద ఉండే ఈ లోకపు వాంఛలను కోరికలను వెతుకుతున్న వాళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసా అండి, బిడ్డా చాలు నేను వచ్చాను, నీ మనసులో ప్రార్థన పైకుంది, నీ విశ్వాసము పైన ఉంది, నీ యొక్క యథార్థత పైన ఉంది, నీ యొక్క ఆ యొక్క దేవుని పట్ల బాధ్యత పైన ఉంది, ఇక నువ్వు కింద చూడనక్కర్లేదు, లేచి అన్నప్పుడు ఆమె లేచినప్పుడు ఫస్ట్ ఎవరిని చూసి ఉంటుందండి, యేసుక్రీస్తుని. గట్టిగా చెప్పండి కొడదామా, 18 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఆమె చూసిన తన సృష్టికర్తను చూసింది. ఎంత ధన్యత ఆయనను చూసినప్పుడు దేవుని మహిమపరిచింది. మనం కూడా వంగిపోయి ఉన్నామేమో, మతములో కుళ్ళులో దరిద్రాల్లో వంగిపోయి ఉంటే దేవుడు లేపినప్పుడు ఆయన ముఖం కనిపిస్తుందండి. కనుక ఆ తర్వాత మనము స్వేచ్ఛగా వెళ్ళిపోతాం. కనుక ఆ యొక్క రోమాపత్రిక 5వ అధ్యాయం అది చదివి ప్రార్థన చేసుకుందాం. నేను ఒక వాక్యంలో నుంచి ఈ అద్భుతం బైబుల్ చెప్తుంది, మీ నా జీవితాలలో దేవుడు ఈ అద్భుతం చేయటానికి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఎందుకనగా చెప్పండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దానికి ముందు 3-4 వచనాలు చెప్తానండి. మీరు చెప్పకపోయినా ఏ నిరీక్షణ అంటే బైబిల్ చెప్తుంది, అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమలో నిరీక్షణ కలిగి ఉంటే ఆమెకు ఓర్పునిచ్చాడు, ఓర్పులో ముందుకు వెళ్తే పరీక్ష కలిగింది, పరీక్ష నిరీక్షను కలిగించినప్పుడు ఆ శ్రమల యందు అతిశయపడాలి అంటున్నాడు. 18 ఏళ్ళు ఆమె యొక్క ఓర్పుకు ఆ యొక్క కలిగిన కృప ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ యేసు ఆ యొక్క సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అది సిగ్గుపరచబడలేదు, కానీ ఆ నిరీక్షణ ఘనపరచబడింది. అందరం తలలు వంచుదాము. ప్రభు ఈ దినము పరిశుద్ధ గ్రంథంలోని 37 యేసు చేసిన అద్భుతాలలో ఈరోజుకి ప్రభా మేము 12 అద్భుతాలతో ఈ సిరీస్ ముగించేస్తున్నాం ప్రభా. ఇంకా 25 మిరకిల్స్ ఉన్నాయి దేవుని చిత్తమైతే ఇంకోసారి, కానీ మీరు సెల్ఫ్ స్టడీ చేసుకొని అద్భుతాలను ధ్యానించవచ్చు. కనుక దేవా నిజమే ఈరోజు 18 ఏళ్ల నుంచి ప్రభువా అపవాది బలహీనపరిచి అపవిత్రత బంధింపబడి నడుము వంగిపోయి ప్రభా ఎంత బతుకునాయనా, ఎలాంటిది చెట్టు మీద కాయను చూడలేదు, ఒక మొక్కలో ఉండే ఒక పువ్వును చూడలేదు, తన తల్లిదండ్రులుంటే తల్లిదండ్రులను తలెత్తి చూడలేదు, తనకు బిడ్డలుంటే బిడ్డల్ని ముఖమెత్తి చూడలేదు, భూమి మీద తనకి ఎంత దుర్భరమైన బతుకు బతికింది, కానీ స్టిల్ ఆఫ్టర్ 18 ఇయర్స్ యేసుక్రీస్తు ఆమెకు ఆమె నిరీక్షను ఘనపరుస్తూ విడుదలిచ్చాడు కదా. నీవు కూడా ఎన్నేళ్ల నుంచి ఇంకా బందీ అయి ఉన్నావు, ఎన్నేళ్ల నుంచి వంగిపోయి ఉన్నావు, ఎన్నేళ్ల నుంచి చూడలేకపోతున్నావు, ఎన్నేళ్ల నుంచి పైన వాటిని నువ్వు ఆ యొక్క వెతకలేకపోతున్నావు, ఎన్నేళ్ళు లోక సంబంధమైన భూ సంబంధమైన సైతాను నీ మీద ఎక్కి కూర్చొని భూమి 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 మీద ఉన్న వంచల కొరకే బతుక చేస్తూ పైకి చూడకుండా చేస్తే ఎంత ప్రమాదం కదా. మన చర్చ్ కూడా అలాగను ఉండకూడదనే పైకి చూచేవారుగా ఉండాలని మన సంఘము పైన వాటినే వెతకాలని చెప్పి మనం ఎవాంజలిజం విషయంలో, మిషనరీ వర్క్ విషయంలో, కానీ పేదలకు సహాయం చేసే విషయంలో మనం మణిపూర్కి 1 లక్ రూపీస్ పంపించాం మనం ఎడ్లు కంటే అది పైనున్న కార్యాలవి. అంతేకాని మనమే పండగలు చేసుకొని మనమే వండుకొని తిని ఉండేది భూ సంబంధమైనది. ప్రియదేవుని బిడ్డ ఈ సంఘంలో ఉన్న దర్శనాన్ని కూడా గ్రహించి పైనున్న వాటిని వెతకటానికి దేవుడు నువ్వు ఎక్కడ వంచబడ్డావో, ఎక్కడ బలహీనపరచబడ్డావో, ఎక్కడ నీ స్పైనల్ బోను పూర్తిగా వంగిపోయి ఆ యొక్క భూమి వైపు, మరణం వైపు, సమాధి వైపు, గోతి వైపు వెళ్ళిపోతూ ఉంటే అయ్యో నీకున్న కొద్ది విశ్వాసాన్ని కాపాడుకో, నీకున్న నిరీక్షను కాపాడుకో. యేసు వస్తాడు, ఆయన నిన్ను పిలిచి అందరి ముందు నీకు విడుదలిస్తాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా ఆమె ఎంత గ్రేట్ విట్నెస్గా తిరిగి ఉంటుంది కదండి, మనందరి బతుకుల్లో సాక్షిగా కూడా వాడుకుంటుంది. ఈమెనే నా వంగిపోయిన ఆమె ఎవరు బాగు చేశారు, క్రీస్తు. హల్లెలూయా, స్తోత్రం ఆమె బట్టి. అక్కడ నీ దేవుడు నీకేం చేశాడు, 18 ఏళ్ళండి ఇదిగో నన్ను ఇంత బాగు చేశాడు, నా ప్రభు ముఖము నేను చూశాను, 10,000 అతి సుందరుని నేను చూశాను, ఎంత ధన్యత. కనుక ఈరోజు నీ బ్రతుకులో ఆర్థికంగా వంగిపోయి ఉన్నావా, నమ్ము నేను చెప్తున్నాను, ఈ చర్చ్కి వచ్చి నువ్వు అప్పులతో వడ్డీలతో బతకడం అది బహు అసహ్యం నాలాంటి పాస్టర్కి.
రాళ్ళు కొట్టుకునే వాళ్ళ మధ్యలో నేను సేవ చేస్తే కూడా ఈరోజు వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉన్నారు. దేవుడు బంధకాల నుంచి విడుదల, రోగ బంధకాలు, ఆర్థిక బంధకాలు, సమాజ బంధకాలు, కుల బంధకాలు, మత బంధకాలు, క్రిస్టియానిటీ అనే ఒక రిలీజియస్ బంధకాలు, ఆ యొక్క క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు చేసుకుని, హార్వెస్ట్, గుడారల పండుగ చేసుకునే ఒక క్రిస్టియానిటీ అనే బంధకాల్లోంచి కూడా దేవుడు నడిపిస్తాడు. క్రైస్ట్ అనే వేలోకి నిన్ను లేవనెత్తుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. అటుది కోరుకుంటే ఈరోజు యేసు రమ్మని పిలిస్తే వెళ్ళు, ఆయన నీకు విడుదలిస్తాడు. మరి ఆఖరి మాట, ఈమెను ఎట్లా దేవుడు లేపాడు, ఈమె నడుము ఎట్లా బాగుపడింది? యేసు ప్రభు కొన్ని రోజుల తర్వాత, ఇది సేవలో ఆఖరి దినాల్లో జరిగిందని హిస్టారికల్గా ఆ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే యేసు 3.5 సంవత్సరాల ఎండింగ్లోనే ఈమెను బాగు చేశాడు. మరి ఆ తర్వాత ఏమైంది? కొన్ని రోజుల్లో ఆయన పట్టుకున్నారు, బట్టలు కూడా తీశారు, 39 కొలదీలు అన్యాయపు తీర్పు తెరిచికొట్టారు. తర్వాత వదిలిపెట్టలేదండి. ఒక భారమైన సిలువను పెడితే ఆయన వంగిపోయాడు. ఆ రోజు ఆయన ఎంతగా వంగిపోయాడంటే రోమా సైనికులకు ఆట కాళ్ళతో దన్నారు ఆయనను, తన్నుకుంటూ తీసుకెళ్లారు. సిలువ కింద పడిపోతే మళ్ళీ మొయమని పెడుతున్నారు. ఆహా, గబ్బాతా నుంచి గొల్గొత్తా వరకు 14 స్టేషన్లు దాటుకుంటూ వయాడోలరస్, ఆయన మొయలేని, రాత్రంతా ఆహారం లేదు. ఆయన ఆ యొక్క పస్కాను జస్ట్ అలా తీసుకొని వెళ్ళిపోయాడు కదా, ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం ఏముంటుందండి అది. ఆ తర్వాత తెల్లవారు నుంచి కొడుతున్నారు, అంత బలహీనుడై రక్తం అంతా కారిపోయినాక అపవాది సంవత్సరాల నుంచి భూమిని తన శక్తి చేత వంచి పెడితే మానవ జాతిని పైకి లేపటానికి, మానవ జాతి పాపమంతా శాపం ఆ మీద వంగిపోయాడు యేసుప్రభు. యేసుప్రభు సిలువను మనము మోయడం చూడగలుగుతామా? రాళ్లలో గొల్గొత్తా వైపు వీధుల గుంటా కొడుతూ ఉంటే సిలువను మోసినప్పుడు యేసు ఎంత వంగిపోయి ఉంటాడండి? ఎందుకో తెలుసా? అపవాది చేత వంచబడ్డ మనల్ని లేపటానికి కొన్ని గంటలు వంగి సిలువలో ఆయన గబ్బాత వరకు వెళ్ళాడు. ఆ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి భారం పోయేలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి దినమున అబ్రహాము కుమార్తెకు విశ్రాంతినిచ్చాడు ఆయన. పిఠాని మీద శాపం ఉండింది, నేను మోస్తాను. ఇంకెంతకాలం వంగిపోయి బతుకుతావు? నీ శాపము నాకు ఇచ్చేసేయి, నీ పాపాన్ని నా రక్తంతో కడుగుతాను. సిలువను మోసుకుంటూ వెళ్ళాడండి. తంతూ నరు కాళ్ళతో కొడుతున్నారు. అయినా మటుకు యేసు సిలువను వంగి మోసి ఆమె శాపాన్ని తీసివేసినందుకు ఆమెకు ఆత్మీయ స్వాతంత్రం కూడా తర్వాత ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఏ భారం కింద నలిగిపోతున్నావు? నీ భర్త అనే ఒక భారమా, నీకు ఈ లోకములో ఆర్థికమనే భారమా, రోగమనే భారమా, పిల్లలనే భారంతో వంగిపోయి ఉన్నావా, మతమనే భారంతో వంగిపోయి ఉన్నావా? మతమనే భారం అంటే వదిలిపెట్టాలంటే చెత్త సంఘాలు చర్చిలను వదిలిపెట్టి స్వేచ్ఛ ఉన్న చర్చిలోకి వెళ్ళు. ఇంకా దేనితో వంగిపోయి ఉన్నావు? రాబిడ్డ, ఈరోజు నీ కొరకు వంగి సిలువ మోసిన యేసు నీకు విడుదలిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవ, పరిశుద్ధుడు, ఈరోజు మమ్మల్ని ప్రేమించిన ఆయన ప్రభా, నువ్వు చెర నుండి విడుదలిచ్చే దేవుడు కనుక ఊచ చేయగల వానికి విడుదలిచ్చినప్పుడు అతన్ని బంధకాల నుంచి విడిపించు. 10 మంది కుష్ఠరోగి వాళ్ళని కూడా నాయన నువ్వు విడిపించావు నాయన, అక్కడ స్వస్థత కాదు నాయన, మేము బంధకాల్లో ఉంటాం కనుక. చివరిగా ఈరోజు అపవాది బంధించిన ఆమె కట్లు తెంపి ఆమెకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చావు నాయన. ఫిజికల్గానే కాదు నాయన, స్పిరిచువల్గా కూడా ఆమెకు విడుదలిచ్చావు నాయన. కనుక మా బ్రతుకుల్లో 77వ సంవత్సర ఇండిపెండెన్స్ జరుపుకుంటూ ప్రభా, 76 సంవత్సరాల స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మా దేశంలో ఇంకా మేము నాయన వంగిపోయి కాడి కింద నలిగిపోతుంటే నీ కృప మమ్మల్ని లేవనెత్తునుగాక నాయన. నీ సిలువ శక్తి మాకు విడుదల ఇవ్వనుగాక నాయన. కట్టబడ నీ కట్లు మాకు విమోచన ఇవ్వనుగాక అని మమ్మల్ని మేము ఈ స్త్రీ వల్ల సమర్పించుకొని ఎద్దకొచ్చినప్పుడు నువ్వు కృపనిస్తావని నమ్ముతూనే నాయన ఆ కార్యం ఇక్కడ ఉన్న వారందరి జీవితాలు జరిగిస్తూ మీరు మహిమ తెచ్చుకోమని, మితబడిన వాక్యాన్ని నారుకట్టి నిరుపోసి నూరంతలు ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడును, మా కొరకు కొన్ని గంటలు ప్రభా నాయన వయాడోలరస్ వెళ్తూ ప్రభా 14 స్టేషన్లు గబ్బాతా నుంచి నాయన గొల్గొత్తా వరకు వంగి 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 సిలువను మోసి చివరికి ఆ సిలువలోనే ప్రాణం పెట్టిన మా ప్రాణ ప్రియుడైన యేసు నామాన్ని బట్టే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.